श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कार। श्रावण शुक्रवार लक्ष्मीदेवी एला पूजिस्ते अष्टलक्ष्मुल अनुग्रहं कलुगुतुंदो धन कनक वस्तुवाहन प्राप्ति सिद्धिंपजेसुकोवच्चो ई वीडियो मनं तेलुसुकुंदां। देवतलु दानवुलु पाल समुद्रानि चिलिकिनप्पुडु आ पाल समुद्रं नुंचि श्री महालक्ष्मीदेवी गजलक्ष्मी रूपंलो आविर्भविंचिंदि। अप्पुडु देवेंद्रुडु लक्ष्मीदेवीनि ఒక ప్రత్యేకమైన స్తోత్రంతో స్తుతి చేస్తాడు। దాన్ని ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం అనే పేరుతో పిలుస్తారు। దేవేంద్రుడు దూర్వాస మహర్షి శాపం వల్ల తనకున్న సంపదలు మొత్తం పోగొట్టుకుంటాడు। అలా పోగొట్టుకున్నటువంటి సంపదలన్నీ పొందడానికి పూర్వ వైభవం తిరిగి పొందడానికి దేవేంద్రుడు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా స్తోత్రం చేస్తాడు। దాన్ని ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం అనే పేరుతో పిలుస్తారు। శ్రావణ శుక్రవారం ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రాన్ని ఏ ఇంట్లో చదువుతారో లేదా ఏ ఇంట్లో అయితే ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం చాంటింగ్ పెడతారో ఆ ఇంట్లో అష్టలక్ష్ములు ఆనంద తాండవం చేస్తారు। అయితే ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం మొత్తం చదువుకోలేని వాళ్ళు శ్రావణ శుక్రవారం ఒక చిన్న శ్లోకం ఇంట్లో దీపారాధన చేశాక చదువుకోండి। ఆ శ్లోకం ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రంలో ఉన్న శ్లోకం। ఆ ఒక్క శ్లోకం చదువుకున్నా ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం మొత్తం చదివిన ఫలితం కలుగుతుంది। ఆ శ్లోకం ఏంటంటే నమస్తే సర్వలోకానాం జననీం అబ్జసంభవాం శ్రీయమున్నిద పద్మాక్షిం విష్ణువక్షః స్థలస్థితం। ఇది శ్లోకం। ఈ శ్లోకంలో అర్థం ఏంటంటే నమస్తే సర్వలోకానాం జననీం అబ్జసంభవాం పాల సముద్రం నుంచి అవతరించి అన్ని లోకాలకు తల్లిగా ఉన్న లక్ష్మీదేవికి నమస్కారం। శ్రీయమున్నిద పద్మాక్షిం పద్మాల లాంటి కళ్ళు ఉన్నటువంటి లక్ష్మీదేవి శ్రీయము మాకు సంపద ఇవ్వు విష్ణువక్షః స్థలస్థితం విష్ణుమూర్తి వక్షస్థలంలో ఉన్న లక్ష్మీదేవి నీకు నమస్కారం అని ప్రార్థించటమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం। ఈ ఒక్క శ్లోకం చదువుకుంటూ దీపం పెట్టండి శ్రావణ మాసంలో ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం మొత్తం చదివిన ఫలితం కలుగుతుంది। మీరు జీవితంలో పోగొట్టుకున్న ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు। అలాగే శ్రావణ శుక్రవారం మీ ఇంటి గోడల మీద గాని మీ ఇంటి తలుపుల మీద గాని తడి గంధంతో కొన్ని గుర్తులు వేయాలి। అప్పుడు లక్ష్మీదేవి ఆనందంతో మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది। ఆ గుర్తులలో మొట్టమొదటి గుర్తు స్వస్తిక్ గుర్తు। సవ్య స్వస్తిక్ గుర్తును తడిగంధంతో మీ ఇంటి గోడల మీద గాని గుమ్మం మీద గాని వేయండి। అలాగే పూర్ణ కుంభం గుర్తు కూడా వేయండి। ఈ పూర్ణ కుంభం అనేది క్షీరసాగర మదనంలో వచ్చిన అమృత కలశానికి సంకేతం। అందుకే ఏ ఇంటి గోడల మీద అయితే లేదా ఏ ఇంటి తలుపుల మీద అయితే శ్రావణ శుక్రవారం తడి గంధంతో గీసినటువంటి పూర్ణ కుంభం గుర్తుంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆనందంతో ప్రవేశించి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది। అలాగే లక్ష్మీదేవి పాదాల గుర్తులు కూడా మీ ఇంటి గోడల మీద గాని గుమ్మం మీద గాని గీయండి। కాబట్టి మూడు గుర్తులు ఉండాలి స్వస్తిక్ గుర్తు పూర్ణ కుంభం గుర్తు లక్ష్మీదేవి పాదాల గుర్తులు। ఈ మూడు గుర్తులు శ్రావణ శుక్రవారం ఇంటి గుమ్మం మీద గాని గోడల మీద గాని తడి గంధంతో గీస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి ఆనంద తాండవం చేసి శాశ్వతంగా మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది। అలాగే శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి బెల్లం పొంగలి నివేదించి ఆ తర్వాత ఆ బెల్లం పొంగలి ఎవరైనా ముత్తైదువులను ఇంటికి పిలిచి వాళ్ళకి ఇస్తే గనక ఆ ఇంట్లో సంపదలకు లోటుండదు ధనధాన్య వృద్ధి ఏర్పడుతుంది। అలాగే కుంకుమలో కుంకుమ పువ్వు రంగు కుంకుమ ఉంటుంది దాన్ని చంద్ర అంటారు। ఆ చంద్రతో లక్ష్మీదేవి ఫోటోకు పూజ చేస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి। ఆ చంద్రని బొట్టులాగా పెట్టుకోండి దానివల్ల కూడా లక్ష్మీదేవి శాశ్వతంగా ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది। శ్రావణ శుక్రవారం ఈ విధి విధానాలు పాటించండి లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాతులకండి। సంవత్సరంలో వచ్చే అన్ని పండుగల సందర్భంగా ఎలాంటి పూజలు చేసుకోవాలో ఏ పూజ చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి, మీ సమస్యలన్నిటికీ మంచి పరిష్కార మార్గాలు లభిస్తాయి। పండుగల సందర్భంగా ఏ పూజలు చేసుకోవాలో సవివరంగా మీకు తెలుస్తుంది। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు స్వస్తి।